అనన్య స్టూడియోస్ అని చెప్తున్నారు, బాగా చదువుకునే అమ్మాయి, చదువుకునే అమ్మాయి అంటే స్టడీస్ కంప్లీట్ అంటే ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇంజనీరింగ్ అయిపోయింది, థర్డ్ ఇయర్. కరోనా బ్యాచ్ అంటే ఎలాగూ టాలెంటెడ్ అమ్మాయి అంటే లైక్ చదువుతుంది బాగా అంటున్నారు కాబట్టి ఒకవేళ ఎగ్జామ్స్ పెట్టినా తను రాసేయగలదు. కాదు చదవడం ఒకటే కదా, షీ సింగ్స్ వెరీ వెల్. సింగ్స్ కాదా, సింగ్స్. ఓకే, వా ఎస్ఐఎన్ మాకు ఒకటి దొరికింది. చాలా బాగా పడుతుంది ఇంటర్వ్యూ ఎండింగ్ లో, షీ విల్ సింగ్. కాదు ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాయిస్ అంటే నాకు అర్థం అవుతుంది. వైఆర్ చిన్నారి పాట చాలా బాగా పడుతుంది. యాక్చువల్లీ రఫ్ వర్షన్ ఈమె పాడింది, అది జిమ్మీ అని చెప్పి తీసేసారు. షూటింగ్ షూట్లో అంటే లైక్ మెమరబుల్ సీన్స్ మర్చిపోలేని, మీరు ఆ పొట్ట చెక్కెళ్ళ నవ్వుకొని ఉంటారు కదా కొన్ని సీన్స్లో, అలాంటిది ఏమైనా సీన్స్ ఏమైనా ఉంటారు షేర్? అన్ని చెప్పకండి, ఏదైనా ఒకటి రెండు చెప్పండి. హీరో మాట్లాడుతుంటే మధ్యలో మీరు మాట్లాడకండి పాపం, ఆయన అందుకే స్పెషల్ గా చెప్పారు. నాకు చెప్పుకుంటా తర్వాత ఎవరు దాలు చెప్పండి. మై పర్సనల్ ఫేవరెట్ ఐ థింక్ యాక్చువల్లీ రాలేదు, ఇట్ ఇస్ యెట్ టు కమ్. మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ యెట్ టు కమ్. ఇప్పుడు జరిగిన వాటిలో మీ మెమరబుల్ సీన్స్ అడిగాను నేను. నాకు ఒకటి ఇంతకు చెప్పాగా, అది కార్తీక్ తో వాడు వచ్చి మాట్లాడారు, బాల్కనీ సీన్ అదొకటి. ఆ పిజ్జా చేసిన తర్వాత మేమిద్దరం కూర్చొని, దట్ వాజ్ చాలా బ్యూటిఫుల్ వచ్చింది యాక్చువల్లీ. అంటే ఆ కెమిస్ట్రీ నేను చూసినప్పుడు ఏంటి ఇంత కెమిస్ట్రీ ఉన్నారు మా ఇద్దరి మధ్య, మాట్లాడుకోకపోతున్నాయి కదా, దాట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ తను కూడా అంటే యంగ్ అమ్మాయి అయినా కానీ మ్యారీడ్ న్యూలీ మ్యారీడ్ అమ్మాయిలాగా బాగా సెట్ అయింది యాక్చువల్లీ ఆ శారీస్ అది కట్టుకున్నా కానీ చూడడానికి అలాగే అనిపిస్తుంది తను కూడా. మెమరబుల్ సీన్ మీకు? నాది కూడా మెమరబుల్ సీన్ ఇంకా రాలేదు. ఫోర్ లో వీళ్ళు రాలేదు రాలేదని క్యూరియాసిటీ పెంచుతున్నారు మనకి, ఏముందో ఏమో వచ్చే సీన్స్ లో. మొత్తం కంప్లీట్ గా ఎన్ని ఎపిసోడ్స్? నా ఫేవరెట్ సీన్ ఇంకా రాలేదు. జరిగిన వాటిలో ఐ థింక్ ఫస్ట్ నైట్ ఎండింగ్ ఆ ట్విస్ట్ ఉంటది కదా, ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో ఎక్కడైతే క్యారెక్టర్ షిఫ్ట్ చెప్తామో అది నాకు చాలా ఇష్టం. ఆ షిఫ్ట్ ఎందుకంటే ఫస్ట్ టైం ఆడియన్స్ కి ఐడియా వస్తుంది కదా మేఘ్నా అస్సలు చాలా వైలెంట్ అని, సో నాకు అది చాలా ఇష్టం. మళ్ళీ సైడ్ దగ్గర నవ్వుకొని సిగ్గుపడిన ఇప్పుడు మీరు చెప్పండి వీళ్ళందరూ 1-2 అయిపోయింది. నేను అసలు స్పెట్స్ పెట్టాలి, గాబ్స్ పెట్టుకుని ఆనియన్స్ కట్ చేస్తే ఫస్ట్ కింద చూపించకుండా మొహం చూపించారు కదా ఏం చేస్తున్నాడు అనుకున్నాను. తర్వాత ఆనియన్స్ చూసి ఫుల్ నవ్వొచ్చింది, లేదు స్పెట్స్ తీయగానే ఓవర్ని ఆనియన్స్ కట్ చేయడానికి ఇంత బిల్డప్ చెప్తున్నారు. అది చూసి నేను చాలా నవ్వుకున్నానండి సీరియస్లీ. ఏంటి పెళ్లి గురించి చెప్పేమంటే కూడా అది ఎవరికో జరిగినట్టు ఎంత బాగా చెప్తారు కాల్లో అంటే జనాలకి మేము చూసుకున్నప్పుడు మాకు కూడా అంతే కనెక్ట్ అయింది. మా ఇద్దరు రాపో ఒక దిక్కేమో హీస్ వెరీ హర్ట్ దట్ నేను చెప్పలేదు అని, నాకు 8 ఇయర్స్ ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా చెప్పలేదు, నాకు చెప్పలేదు. రెండో యాంగిల్ అక్కడ మళ్ళీ డామినేట్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్ ని, ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ రిలేషన్. నాకు అది చాలా ఇష్టం. నేను ఊరికే వెళ్ళి అట్లా చూస్తూ ఉంటా ఒకసారి మళ్ళీ దట్ పర్టికులర్ సీన్ హస్ గివెన్ హిమ్ సో మచ్ ఆఫ్ దిస్ థింగ్ అంటే ఆ సీన్ ఆల్మోస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్ డిఎం లో పెళ్లి కార్డులు పంపించి అంత రేంజ్ వరకు చూపించారంటే ఒక పెద్ద ఫ్రేమ్ పట్టుకొని వచ్చారు కదా.
తీసుకొచ్చి ఇలా చూపించారు. నాకు ఫేవరెట్ సీన్ ఏంటంటే ఫస్ట్ మీరు వస్తే ఎలయన్ చేసి గెంటించి పంపిన తర్వాత కూడా మళ్ళీ వైఫ్ తీసుకు గెంటినా కూడా వస్తాడంటే. డైరెక్టర్ గారితో వర్క్ చేసేటప్పుడు ఎట్లా అనిపించింది మీకు? అంటే లైక్ చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఇలా చూసానా, ఇటు చూసే అంటే అడిగాను, ఇలా చూసాను. అవును, అసలు ఇద్దరు మెంటల్ గా ఫిక్స్ అయ్యి వచ్చారు. డైరెక్టర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. సో ప్రొడ్యూసర్ని ఆల్రెడీ ఒక చిన్న యాడ్ చేసిన్నాం మనం ఫ్రమ్ సిబి, నువా ప్యాట్స్ అని సిబి నుంచి ఒకటి చేసిన్నాం ఒక వన్ డే మొత్తం. ఆ టూ డేస్ వర్క్ చేసాం. ఐ నో హిస్ స్టైల్. సో అప్పుడు సో ఐ నో హిస్ స్టైల్, వర్కింగ్ స్టైల్ తెలుసు నాకు కొంచెం. అంటే సీన్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్చువల్లీ, బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ యూ విల్ మానిటర్. నాకు నాకు అంత వద్దు, బెటర్ కొంచెం లోజీ ఇక్కడ తక్కువైంది, యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇంకా చాలా బాగా ఇయ్యొచ్చు అని నాకు అది బాగా నచ్చింది పృథ్వీ దగ్గర. అండ్ ఈ సీన్స్ ఇంప్రొవైజ్ చేయడానికి మేము కార్లో ఇంప్రొవైజ్ చేసుకుంటూ వెళ్ళాము అవన్నీ. అక్కడ ఇంప్రొవైజ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ మేము సెట్లోకి వచ్చినాక నేను చైతన్య గారు కూర్చొని మళ్ళీ రాసుకొని మళ్ళీ అది ఆ చిన్న చిన్న కరెక్షన్స్ అవన్నీ చాలా చేసుకున్నాం అనమాట. బట్ యా, అంటే హీల్ ఎక్స్ప్లెయిన్, కూర్చోబెట్టి మూడ్ ఏంటి అసలు. బేసిక్గా అందరు డైరెక్టర్స్ అలానే చెప్తారు బట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు కంఫర్టబుల్ గా ఉంది? యా, వెరీ కంఫర్టబుల్. ఎన్ని డేస్ లో కంప్లీట్ అయ్యింది షూట్ మొత్తం మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పు. సెకండ్ టీమ్ కదా. ఓ, అలా కంపల్సరీ అడగాల? ప్రిపేర్ అయింది లీడ్ అండి. అయ్యో, ఆమె గురించి మీరే చెప్పి చెప్పు. ఏం పర్లేదు, నేను చెప్పే కదా అదే చెప్పే ఆన్సర్. అదేం గుర్తుండదు. డైరెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అంటే డైరెక్షన్ చేస్తాడు ఆబ్వియస్లీ, అది కనిపిస్తూనే ఉంది. కానీ ఈ సిరీస్ డైరెక్షన్కి మెయిన్ ఇదేంటంటే హీ టుక్ ఎవ్రీ వన్స్ ఒపీనియన్స్. ఈవెన్ సెట్లో జస్ట్ షార్ట్ చేసే ముందు కూడా ఎవరైనా ఏమైనా చేంజ్ చేస్తే ఓకే ఓకే ఇది ఆలోచిద్దాం అని చెప్పి, ఇప్పుడు వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ బాల్కనీలోది అది ఎండ్ మూమెంట్లో చేంజ్ చేసింది, ఇంకా వచ్చే దాంట్లో ఒక మంచి హెవీ ఎమోషనల్ సీన్ కూడా ఎండ్ మూమెంట్లో చేంజ్ చేసింది. నేను ఒకటి చెప్తాను, మళ్ళీ మర్చిపోతాను. సో బేసిక్ ఏంటంటే స్టోరీ పృథ్వీది కాదు, అది ఒకటి చాలా బాగా ఓన్ చేసుకున్నాడు పృథ్వీ, చాలా బాగా ఓన్ చేసుకుని. అంటే ఒక వేరే రైటర్ రాసిన కథని డైరెక్ట్ చేయడం అనేది కొంచెం కష్టమే. ఎస్, అవును, చాలా ఓన్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ప్రీ ప్రొడక్షన్ నడిచింది. సో ఎవ్రీడే స్క్రిప్ట్ సెషన్స్ ఇవన్నీ జరిగాయి. సో అట్లా యా, అంటే కథ మొత్తం తెలుసు మధ్యరాత్రికి. హలో, ఆ డైలాగ్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పేస్తారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం, ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ప్రసన్న, జయ, ప్రీతం, శశాంక్, శ్రీకర్ అని డిఓపి. మీ పేర్లు చెప్పమన్నారు, చెప్పేసిన. డిఓపి ప్రత్యక్ష, హౌ కెన్ వి మిస్ హిస్ నేమ్? శ్రీకర్ డిఓపి అన్నారు ప్రత్యక్ష, గుర్తుపెట్టుకోండి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.